हेलो एस्पिरेंट्स वेलकम यू ऑल मनम चौटीस एकॉनमी यूट्यूब चैनल चाला रोजुल नुंडी कम्युनिटी टैब को संबंधी कोई प्रश्न मुख्यमंत्री प्रश्न रोजु प्रश्न रोजु रेंडु प्रश्नलु इव्वडम अनेदि जरुगुतुंदि దీంతో పాటుగా మనము రెగ్యులర్ గా గ్రూప్ 1 గ్రూప్ 2 పైన వచ్చేటటువంటి అప్డేట్స్ ను కూడా మనం కమ్యూనిటీ ట్యాబ్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది కమ్యూనిటీ ట్యాబ్ లో చాలా మంది ఓటింగ్ లో కూడాగా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు దాదాపుగా 3.3 కే ఓట్స్ అయితే చాలా మంది తోటి వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే చాలా మంది సిన్సియర్ స్టూడెంట్స్ మనం ఇచ్చినటువంటి అంశాలను సీరియస్ గా ఫాలో అవుతున్నారు అయితే కొంతమంది విద్యార్థులు లేకపోవచ్చు వాళ్ళు ఈ విద్యార్థులందర్నీ కూడా తప్పుదోవ పట్టించాలి అనేటటువంటి ఉద్దేశంతోటి కొన్ని తప్పు కామెంట్లు చేస్తా ఉన్నారు తెలివైన విషయాలను కూడా ఏదో Google లో సెర్చ్ చేసి ఇది కాదు కదా ఇది అని చెప్పేసి మరి ఇక్కడ టైప్ చేసి కామెంట్ల రూపంలో టైప్ చేసి మిగతా విద్యార్థులందర్నీ కూడా కన్ఫ్యూజన్ కు గురి చేసేటటువంటి ఆస్కారం అనేది ఉంది మేము ఒక ప్రశ్న ఇస్తున్నాము ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాము అని అంటే దాదాపుగా 10 సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించిన తర్వాతనే అన్ని అధికారికమైనటువంటి అంశాలను చూసిన తర్వాతనే చదివిన తర్వాతనే అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మనం ఛానల్ లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మిడిమిడి జ్ఞానంతో ఏదో 1990 లో చదివినటువంటి అంశాలను మాత్రమే తీసుకొచ్చి ఇదే రైట్ ఇది మాత్రమే రైట్ సారీ చెప్పింది రాంగ్ అనేటటువంటి తప్పు ధోరణిలో విద్యార్థులను అయోమయానికి గురిచేసేటటువంటి పరిస్థితులలో కొంతమంది కామెంట్లు చేయడం జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో గాని అన్ని రకాలుగా కూడా చూసిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ రావడం అనేది జరిగింది సో అట్లాంటి కన్ఫ్యూజన్ కు గురిచేసేటటువంటి విద్యార్థుల యొక్క కామెంట్లకు మీరు పెద్దగా స్పందించకుండా మీరు మేమేదైతే చెప్తున్నామో దానికి అథెంటిక్ గా ఏదైనా మీ దగ్గర క్లారిటీ ఉంటే అథెంటిక్ గా అంటే అధికారికమైనటువంటి వెబ్సైట్ లో క్లారిటీ గనుక ఉంటే దాన్ని మాత్రమే మీరు పరిగణనలోకి తీసుకొని ఒక ప్రశ్నను ఛాలెంజ్ చేసేటటువంటి అలవాటును ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు మీరు పోటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు కాబట్టి ఏదో గాలి మాటలు Google లో వెతికి అక్కడ ఏది దొరికితే అదే ఆన్సర్ అనుకునేటటువంటి భ్రమలో మాత్రం ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఒక ప్రశ్న తీసుకొచ్చిన ఏంటి ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తారు అని చెప్పేసి తీసుకొచ్చిన సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పేసి 12 మంది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పేసి 75% మంది ఎన్ఎస్ఎస్ 6% నీతి ఆయోగ్ 6% మంది ఆన్సర్ చేశారు దీనికి సరైనటువంటి ఆన్సర్ ఎన్ఎస్ అని చెప్పేసి పెట్టిన ఇప్పుడు సిఎస్ఓను ఎన్ఎస్ఓను మర్జ్ చేసి 2019 ఓకే 2019 23rd మే రోజు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏర్పడి అక్కడి నుండి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసే జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి లెక్కలను ప్రచురిస్తుంది ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది ఇది ఎకనామిక్ సర్వేకి సంబంధించి గాని దాని తర్వాత ఇక్కడ చూడండి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ రిలీజింగ్ ఇన్ ద ప్రెస్ నోట్ ఈజ్ రిలీజింగ్ ఇన్ ద ప్రెస్ నోట్ ఓకే ఇక్కడ చాలా స్పష్టంగా ప్రెస్ నోట్ ఇవ్వడం అనేది జరిగింది దాని తర్వాత సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇది 2021-22 ఇది 28 ఫిబ్రవరి 2022కి సంబంధించినటువంటి పిఐబి ప్రెస్ నోట్ PIB అనేది భారతదేశానికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి బ్రాడ్కాస్టింగ్ తర్వాత నేషనల్ ఇన్కమ్ ను ఎస్టిమేట్ చేయడానికి అధికారికమైనటువంటి సంస్థ ఏంటి అంటే NSO ప్రిపేర్స్ నేషనల్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిషెస్ యాన్యువల్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద నేషనల్ ప్రొడక్ట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఫార్మేషన్ సేవింగ్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ క్యాపిటల్ స్టాక్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ ఈ రకంగా నేషనల్ ఇన్కమ్ కి సంబంధించినటువంటి అన్ని అధికారికమైనటువంటి అంశాలను భారతదేశంలో ప్రచురించేది ఏంటి అని అంటే NSO ఈ విషయం తెలియకుండా కేవలం Google ను మాత్రమే ఆశ్రయిస్తూ ఇది మాత్రమే రైట్ ఆన్సర్ ఇది సిఎస్ఓనే చేస్తుంది అని చెప్పేసి వితండవాదం చేసేటటువంటి వాళ్ళను
ఓకే. సో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసేటంత టైం కానీ వాళ్ళకు సమాధానం ఇచ్చేటంత టైం కానీ మనకు లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇచ్చాను ఇక నుండి అయినా సరే. ఓకే, ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఇక్కడ ప్రచురిస్తున్నాము అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను మనము అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ప్రచురిస్తాము. నీతి ఆయోగ్ నిధులు కేటాయించవచ్చా? ఎస్ 23, నో 77. ఎస్, నీతి ఆయోగ్ నిధులు కేటాయించలేదు. ఓకే, దాని తర్వాత నీతి ఆయోగ్కి ప్రాంతీయ మండలికి అధ్యక్షుడిగా ఎవరు వివరిస్తారు? ప్రధానమంత్రి వివరిస్తాడు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మాత్రమే మనము ఒక అంశాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే, అయినా కూడా చాలామంది 70% పైగా ఓటు మరి మనం ఏదైతే రైట్ ఆప్షన్ అని చెప్పేసి అంటున్నామో అక్కడ ఇంతకుముందు కూడా తెలంగాణలో తెలంగాణ యొక్క పరివాహక ప్రాంతం ఎంత మొత్తం కృష్ణా నదిలో అంటే అందరూ 68.5 అని పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరివాహక ప్రాంతం అది. మొత్తం కృష్ణా నదిలో పరివాహక ప్రాంతము 68.5% ఉంటుంది. కాబట్టి మన కమ్యూనిటీలో ఇచ్చేటటువంటి ఏ అంశమైనా కూడా చాలా అథెంటిక్గా పరిశీలించిన తర్వాత మాత్రమే వస్తుంది. మీరు అయోమయానికి గురి చేసేటటువంటి విద్యార్థులను నమ్మి మీరు మీ యొక్క ప్రిపరేషన్ను పాటు చేసుకోవద్దు అని చెప్పేసి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ ఆల్.